ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ముంజులతో జ్యూస్ ఫ్రెండ్స్. సమ్మర్ అంటేనే ముంజులతో కదా, ఈ ముంజులు రెండు తింటే చాలు కడుపులో చాలా చల్ల చల్లగా అనిపిస్తుంది. అట్లాంటిది ఒక్క గ్లాస్ జ్యూస్ తాగితే ఇంకెట్లా ఉంటుందో, సూపర్ సూపర్గా. మీకోసం నేను రెండు రకాల జ్యూసులు చేశాను ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా, ఎంతో సూపర్గా ఈ జ్యూసుని ఇట్లా చేసి తాగితే, ఒక్క గ్లాస్ తాగితే చాలండి, మనం భోజనం కూడా తినలేమో అంత కడుపు నిండిపోద్ది. ఈ జ్యూసు ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి వీడియో చూసి. స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ వీడియోని. ముందుగా ముంజుల్ని నీట్గా చెక్ తీసేసుకుందామండి. ఒక చాకుతో ఇట్లా నీట్గా చెక్ అంతా తీసేసుకోవాలి. ఇట్లా నీట్గా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలండి చాకుతో నీట్గా. ఇట్లా అన్నీ నీట్గా పైన చెక్ తీసేసాం కదండి. ఇప్పుడు మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకుని దీంట్లో ఒక నాలుగు ముంజులు వేస్తున్నాను నేను. ఒక గ్లాస్ జ్యూస్ అయిద్దండి, ఒక నాలుగు వేసుకుంటే. ఇట్లా ఇవి ఇంకో జ్యూస్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లు పంచదార. ముంజులు స్వీట్గానే ఉంటాయి కాబట్టి చూసుకుని వేసుకోవచ్చండి. మన స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. నేను రెండు స్పూన్లు వేసాను. కొంచెం వాటర్ వేద్దాం. కొద్దిగా ఒక కప్పు వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఒక చిన్న కప్పుతో మిక్సీ చేసి చూపిస్తా మీకు. ఇట్లా మిక్సీ చేసుకున్నాక ఇది ఇట్లా గట్టిగా ఉంటుందండి. మనం ఒక కప్పే కదా వాటర్ పోసాము. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో పెట్టుకుందాం. ఇట్లా ఒక గ్లాస్లోకి స్పూన్తో వేసుకోవాలి. ఇది పలుసుగా కావాలనుకుంటే వాటర్ వేసేసుకోవచ్చండి డైరెక్ట్ మనం చేసుకునేటప్పుడు. అట్లా కాకుండా కొంచెం కూల్ వాటర్ వేసుకుని ఇట్లా గ్లాస్లో పూర్తిగా వేసేసుకున్నాక కూల్ వాటర్ వేసుకుని చల్ల చల్లగా తిప్పుకుంటే సూపర్గా మనకి ముంజుల జ్యూస్ రెడీ అయిపోద్దండి. ఇట్లా గ్లాస్లో వేసుకుని ఇప్పుడు కూల్ వాటర్ వేసుకుందాం చల్ల చల్లగా. ఇట్లా కూల్ వాటర్ వేసుకుని ఇట్లా తిప్పుకొని మనం నీట్గా ఒకసారి ఇట్లా కలిపేసుకోవడమే. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అండి. ఒక్క గ్లాస్ తాగితే చాలు కడుపులో భలే చల్లగా భలే బాగుంటుంది కదా. ఇట్లాగా ఇట్లా ఈ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో స్పెషల్ జ్యూస్ చేసుకోవచ్చు మనం, ఇంకో కొత్త వెరైటీగా. ఇది పక్కన పెడదాం. పచ్చి మామిడికాయ అండి నీట్గా కడిగి చెక్ తీసే పని లేదు. కొద్దిగా పచ్చి మామిడికాయ తురుము వేసుకుందాం మనం ముందు జ్యూస్లో, బాగుంటుంది. ఇట్లా నీట్గా తీసుకోవడమే తురుము. ఇట్లా కొంచెం ఒక స్పూన్ సరిపోద్దండి. ఇట్లాగా ఒక రెండు స్పూన్లు. ఇదేమి వేస్ట్ ఏమి అయిపోదు. ఇది మనం కర్రీస్లో పులుసులో కానీ పప్పులో కానీ వేసేసుకోవచ్చండి. ఇదేం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో మనం మిగతా ముంజులు వేసేసుకున్నాం. ఇవి నాలుగు వేసేస్తున్నాను. మామిడికాయ తురుము కూడా వేసేసుకున్నాం. ఒక రెండు స్పూన్లు అయితే సరిపోద్దండి. ఇప్పుడు దీంట్లో కొంచెం తేనె వేస్తున్నాను, ఒక పావు స్పూను.
ఇట్లా చేసుకుంటే ఈ జ్యూస్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక కప్ వాటర్, ఒక చిన్న కప్ వాటర్తో మనం ఇందాకలాగే సేమ్ మిక్సీ చేసేసుకోవడమే. మిక్సీ చేసి చూపిస్తాను మీకు, ఇట్లా మిక్సీ పట్టి చూపిస్తాను మీకు. ఇట్లా మిక్సీ చేస్తానండి. ఇది కూడా ఎంత సూపర్గా అంటే అంత సూపర్గా ఉందండి టేస్ట్. అయితే చాలా చాలా బాగుంటుంది ఇదిలాగా. ఇది కూడా గ్లాసులోకి తీసేసుకుందాం. ఇట్లా 2-2 నిమిషాల్లో మన ముంజులతో 2 రకాల జ్యూసులు చేసేసుకోవచ్చండి. సూపర్గా ఉంటాయి ఇవి, చాలా చాలా బాగుంటాయి. చాలా చల్లగా కూడా ఉంటుందండి మన కడుపులో. ఇట్లా చేసుకుని తాగితే మనం డైరెక్ట్ తింటాం కదా, ఎప్పుడు చూసినా అట్లా కాకుండా ఇట్లా కొత్తగా జ్యూస్ చేసుకుని తాగితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా నేను డెకరేషన్ కోసం వేస్తున్నానండి. కొంచెం మామిడి తురుము వేస్తున్నాను పైన, జస్ట్ డెకరేషన్కి. ఇది కొద్దిగా దీంట్లో ట్రూటీ ఫ్రూటీని వేస్తున్నాను. వేసినా వేయకపోయినా సూపర్గా ఉంటుందండి ఈ జ్యూస్. ఏదో కొంచెం డెకరేషన్ బాగుంటుందని వేయడం తప్ప వేసినా వేసుకోకపోయినా చాలా సూపర్గా జ్యూస్ అయితే సూపర్ సూపర్గా తాగేయచ్చండి మనం. తప్పకుండా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి జ్యూసుల్ని, ఈ ముంజికాయ జ్యూసుల్ని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ జ్యూసుని ఇట్లా ట్రై చేయండి, ఎంత సూపర్గా ఉన్నాయో.